welcome back to our YouTube channel, Neeli Meghalalo. ఈ రోజు మేఘన లేదని అనుకుంటున్నారా ఉంటుంది ఎపిసోడ్ లో బట్ ఈ రోజు నేను చేసే స్పెషల్ ఏంటంటే కోడి పులావ్ అండి. కోడి పులావ్ అని అంటే చాలా మందికి ఇష్టము, నాకైతే చాలా ఇష్టము. మన ఆంధ్ర సైడ్ కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణ సైడ్ కానీ అందరూ చాలా లవ్ చేస్తారు. బట్ ఆ కోడి పులావ్కి ముందు ఫస్ట్ మ్యారినేషన్ అనేది ఉంటుంది. పొద్దున్నే లేచి పక్కన నేనైతే రెడీ అయిపోయాను స్నానం చేసేసి. మా ఆవిడ ఇంకా మ్యారినేట్ చేయాలి కాబట్టి, చికెన్ అంతా కలపాలి కాబట్టి తను ఇంకా రెడీ అవ్వలేదు. సో ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ దానికంటే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి చికెన్ పొలవాలే కాదు, చాలా చాలా చూడొచ్చు. ఓకే, మరి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ మేఘనాన్ని అంటే మేఘనాన్ని ఇప్పుడు నేను చూపించను, జస్ట్ ఓన్లీ చికెన్ మాత్రమే మ్యారినేట్ చేసి చూపిస్తాను. ఓకే, చూసేద్దాం పదండి. చికెన్ పులావ్ చేయడానికి మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 1.5 kg చికెన్ పీసెస్ క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఒక పెద్ద బంచ్ ఆఫ్ పుదీనా లీవ్స్ వాష్ చేసి పెట్టుకున్నా. ఇవొచ్చి ఒక 5 big onions మొత్తం ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అన్నమాట, స్లైస్ చేసుకొని. 2 green chillies కావాలి, ఆయిల్, సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, జీరా పౌడర్. మ్యారినేషన్లోకి కర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కర్డ్, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలి, బికాజ్ వీ హ్యావ్ టు ఫ్రై ద ఆనియన్స్ అన్నమాట. ఆనియన్స్ వేసి అది ఫ్రై అయిన తర్వాతే మనం చికెన్ మ్యారినేషన్లో వేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మ్యారినేషన్ ప్రాసెస్. ఎస్, దిస్ ఇస్ మ్యారినేషన్. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నిటికీ అవన్నీ కూడా మ్యారినేషన్ కి. ఆ బాబు, పొద్దు పొద్దునే ముడేసుకుని మా ఆవిడ ఇంకా స్నానం చేయకుండా, అరే చలో చలో తర్వాత ఎలాగో అంటే చికెన్ అంతా క్లీన్ చేసి ఇప్పుడే చికెన్ తెప్పించానండి. సో చికెన్ అంతా క్లీన్ చేసి ఉల్లిపాయలు చాపింగ్ అంతా ఫస్ట్ మ్యారినేషన్ చేస్తే ఆ తర్వాత ఫ్రెష్ గా రెడీ అయ్యి రావచ్చు. ఓ మై గాడ్. సో దీంట్లో మనము ఒట్టి క్రిస్ప్ ఆనియన్స్ మాత్రమే వేస్తామన్నమాట ఈ పులావ్లో. సో వేరే ఆనియన్స్ వెయ్యము, అందుకనే ఇవి కొంచెం ఇవే కొంచెం టైం టేకింగ్ అండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. సో ఈ ఉల్లిపాయలు మంచిగా మనము క్రిస్ప్ బ్రౌన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రై అయ్యేలోపు మనం చికెన్లో ఏమేమి మ్యారినేషన్కి వేసుకోవాలో అవి వేసేసుకుందాము. దాంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలాగా స్లిట్ చేసేసుకొని వేసేసుకుందాం, కడిగి పెట్టుకున్నవి. మీకు కావాల్సే ఒక 2 ఎక్కువ వేసుకోవచ్చు, నాకు 2 చాలు కాబట్టి నేను 2 వేసా. ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అన్నమాట. ఓకే, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కారం ఒక 1.5 టీ స్పూన్ వేద్దాము, 1.5, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం, బికాస్ మనము 1.5 కిలో చికెన్ వేసుకున్నాం కాబట్టి ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. దీని తర్వాత ఇంకా మనం ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వెయ్యం, సో ఇంత సరిపోతుంది. ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, గరం మసాలా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, నేను ఒక 1 టీ స్పూన్ అంత వేసాను, సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ చాలు. మధ్యలో ఉల్లిపాయలని కలపడం మర్చిపోకండి. కర్డ్ సుమారు ఒక 1.5-2 కప్స్ వేసుకోవచ్చండి, మంచి టెక్స్చర్ ఇస్తుంది చికెన్కి. సో నేను ఇక్కడ ఒక 1/4 కిలో అంత కర్డ్ వేస్తున్నాను అనమాట. వేసి ఇలానే వేసేస్తే గుడ్లు గుడ్లుగా ఉంటుంది అనమాట, అండ్ చికెన్కి అంత అందంగా ఉండదు. సో మనం ఒక చిన్న మజ్జిగ కవ్వం పెట్టుకొని
సో ఈ కర్డ్ మంచిగా స్మూత్ గా ఉంది ఈ కర్డ్ నీట్ గా గుప్పెడంత పుదీనా ఇది కూడా దీనిలో వేసేద్దాం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు వీటిని మసాజ్ చేద్దాం ఓకే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము దీని నుంచి 3/4 మనం ఈ చికెన్ లో వేసుకుందాము మారినేషన్ కి ఇదిగో ఓ ఇంత డీప్ ఫ్రై అవ్వాలి ఇంత డీప్ ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది కొన్ని మనం గార్నిషింగ్ కోసం ఉంచుకుంటాం అన్నమాట ఇది గార్నిషింగ్ కోసం ఉంచుకున్నాం హలో హ్యాపీ సండే బావా ఓ మై గాడ్ నీటిగా మారినేట్ చేసి ఒక గంట వదిలేయాలి దీన్ని చూసా మంచిగా మసాలా అంతా ఇలాగా ఒక గంట చాలు మోర్ దెన్ ఎనఫ్ అమ్మయ్య హిద్ర మంచిగా నీట్గా రెడీ అయిపోయామండి ఎపిసోడ్ కి మావుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ రోజు ఈ సారీలో యా అగైన్ నన్ ఆఫ్ దేర్ ఇస్ హబ్ హూ ఎల్స్ కాకపోతే ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటేనండి నేను దగ్గర ఉండి నాకు కావాల్సిన కలర్ నాకు కావాల్సిన డిజైన్ అన్ని వేయించుకున్నానన్నమాట విత్ ఇన్ 2 అవర్స్ వాళ్ళు నాకు కావాల్సింది టకటక చేసి ఇచ్చారు యాక్చువల్లీ ఈ డిజైన్ నేనే సెలెక్ట్ చేశాను ఈ ఫ్లవర్స్ అవును ఈ ఫ్లవర్స్ అంతా మా ఆయన ఇక్కడ నేను చూసి ఇది బాగుంది అని చెప్పి ఈ ప్రింట్ నేనే చేశారు నేనేమో ఇట్లా నాకు వైట్ బోర్డర్ ఏ కావాలి సమ్మర్ కదా కూల్ గా ఉంటుంది అని చెప్పేసి సో వాళ్ళే నాకు బ్లౌజ్ కూడా కుట్టిచ్చేసారన్నమాట సో అందుకని ఈరోజు వేసుకున్నాను అండ్ నా జ్యువెలరీ మీ తర్వాత నేను షార్ట్స్ చేసేటప్పుడు మీరు చూస్తారు కదా నేను మంచి బ్యూటిఫుల్ నల్ల పూసలు దానికి కమ్మలు వేసుకున్నాను జాన్వీ జ్యువెలరీ అనమాట ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా ప్రమోట్ చేశాను ఆ అమ్మాయి పంపించింది చాలా బాగుంది మీరు ఇంకా తన పేజ్కి వెళ్తే బోల్డ్ అన్నీ ఉంటాయన్నమాట అండ్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ చేసేసుకున్నాము నేను చాలా దరిద్రంగా సుత్తి నైటీ వేసుకున్నప్పుడు మా ఆయన షూట్ చేసేసాడు నెక్స్ట్ కుకింగ్ పార్ట్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేస్తారండి నెయ్యి నూనె మనం ఇంకా కొన్ని ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు లాస్ట్లో గార్నిష్ కోసం కావాలి ఇంకా నేను 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను నాకు ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టం మీ ఇష్టం మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇది వచ్చేసేసి కోకోనట్ మిల్క్ అనమాట ఓకే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు గరం మసాలా కొబ్బరి పాలు ఎస్ కొబ్బరి పాలు అండ్ ఇప్పుడు గరం మసాలాస్లోకి వస్తే ఇది వచ్చేసి షాజీరా 1 టీ స్పూన్ ఒక 8-9 లవంగాలు 2 బిర్యానీ ఆకులు ఒక 10-12 మిరియాలు దాల్చిన చెక్క ఒక 2-3 ఒక 6-7 చిన్న ఇలాయచీ 2 పెద్ద ఇలాయచీ స్టార్ అనీస్ పువ్వు ఇది వచ్చి జావిత్రి ఇది వచ్చి జైఫల్ అంటే నట్మెగ్ అని అంటారనమాట ఇది మనం గ్రేట్ చేస్తాము లాస్ట్లో గ్రేట్ చేద్దాం ఓకే కొత్తిమీరి కావలసినంత పుదీనా ఒక నిమ్మకాయ కొంచెం పసుపు ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ సో ఫస్ట్ వచ్చేసేసి గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం వైడ్ ప్యాన్ పెట్టుకుందాము వైడ్ ప్యాన్ వైట్ ప్యాన్ ఓకేనా ఇంద్రా ఓకే కొంచెం నూనె కొంచెం నెయ్యి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేసామండి దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చక్కగా దీనిలో వేసేద్దాం ఇప్పుడు ఒకసారి నీట్గా అంతా ఒకసారి కలిపించేయండి ఎలాగూ ఆల్రెడీ మ్యారినేటెడ్ బట్ ఆయిల్ అండ్ ఘీ అంటించడం కోసమే ఒకసారి మంచిగా మన కలిపేసామనుకోండి వీ హ్యావ్ టు లెట్ ఇట్ కుక్ అనమాట మూత పెట్టేద్దాం ఈలోపు లెట్ ఈస్ నాట్ వేస్ట్ టైం బిర్యానీ చేసుకున్నప్పుడు బయట మనకి ఒక ఎగ్ ఇస్తాడు కదా దాని గురించి ఇంట్లో అందరూ కొట్టుకుంటారు ఇప్పుడు నేనైతే కొట్టుకుంటానండి నాకు ఎగ్ అంటే మహా ఇష్టం సో ఆడు ఒకటే హాఫ్ వేస్తాడు కొన్నిసార్లు అప్పుడు ఇంద్ర నా కోసం త్యాగం చేయాల్సి వస్తుంది అన్నమాట సో అందుకని అటువంటి త్యాగాలు మన ఇంట్లో అక్కర్లేదు కాబట్టి మనం కోడిగుడ్లని మనమే ఉడకబెట్టుకోవచ్చు ఎగ్స్ ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోవచ్చు నేను కొంచెం సాల్ట్ వేస్తాను సో దాట్ అది షెల్ క్రాక్ అవ్వకుండా కొంచెం నీట్గా వస్తాయి గుడ్లు అని చెప్పేసి
మా అమ్మ సాల్ట్ వేస్తుంది, నేను సాల్ట్ వేస్తా. మన ఈ బాస్మతి రైస్ ఉంది కదండి, ఇది 7 గ్లాసెస్, లేకపోతే డైరెక్ట్గా 1 కిలో వేసుకోవచ్చు. కాకపోతే మనం కొలత నీళ్లు కావాలి కాబట్టి గ్లాస్తో మెజర్ చేసుకోండి. 1.5 కిలో చికెన్కి ఈ కప్పుతో 7 గ్లాసెస్ ఆఫ్ రైస్ అన్నమాట. ఓకే, సో మన చికెన్లో నుంచి మనం కొంచెం కూడా వాటర్ వేయలేదు. ఆ పెరుగు ఏవైతే మనం మ్యారినేషన్లో యూస్ చేసామో అండ్ చికెన్ నుంచి వాటర్ వాటితోనే చూసారు కదా, మంచిగా వాటర్ వచ్చేసిందనమాట. అండ్ ఇది మనకి పల్సగా ఉండకూడదు, బికాస్ మనం తర్వాత రైస్ కలుపుతాం కాబట్టి ఇది మంచిగా ఇంకా ఉడకాలి, చక్కగా ఉడికిపోవాలి. ఇంకొక 5 to 10 మినిట్స్ ఈజీగా, ఎందుకంటే మ్యారినేట్ చేసాం కాబట్టి కొంచెం తొందరగానే ఉడుకుద్ది. ఓకే, బిర్యానీ స్మెల్ స్టార్టెడ్. ఒక్క చుక్క కూడా నేను నీళ్ళేయలేదు. మీరు చూస్తే చికెన్ కుక్ అయిపోయింది మంచిగా, 10 మినిట్సే పట్టింది. అండ్ ఒక్కసారి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తాం కాబట్టి ఇంకా మనము ఫ్రెష్గా మళ్ళీ ఆనియన్స్ చాపింగ్ ఇవేమీ లేవు, అయిపోయింది. ఇంకా దీనిలో టొమాటోస్ కూడా వేయం మనం. ఓకేనా, సో ట్యాంగీనెస్ ఎలా వస్తుంది, మనం కర్డ్ వేసాము, లెమన్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పలావ్ ప్రిపరేషన్ రెడీ చేస్తాం. దానికి ఏం చేయాలి, ఫస్ట్ ఈ స్టవ్ ఆఫ్ చేయాలి, ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి. సో బిర్యానీ గిన్నె పెట్టుకుందాము. ఎగ్స్ బాయిల్ అయిపోయింది, చికెన్ అయిపోయేలోపు ఎగ్స్ అయిపోయాయి, సో ఎగ్స్ ఆఫ్ చేసేద్దాము. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, షాజీరా, 2 బ్లాక్ ఇలైచీస్, 6-7 చిన్న ఇలైచీలు, 1 స్టార్ యానీస్, 1 జావిత్రి, ఈ నట్మెగ్ ఒకటి పక్కన పెట్టుకొని మిరియాలు, దాల్చిని, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు. సో దీంట్లో పుదీనా, మనం చాప్ చేసుకున్న పుదీనా వేయాలి. కొంచెం అట్టి పెట్టుకుంటున్నాను పెరుగు పచ్చడి కోసం, సో ఇది కొంచెం పక్కన పెట్టేసుకున్నాము. చాప్డ్ కొత్తిమీర వేసేసాం కదా, ఇప్పుడు అయ్యో అవునా, చాప్డ్ కొత్తిమీర, మామూలుగా ఒలిచిన పుదీనా. ఎస్ అండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడే మెయిన్ థింగ్ అనమాట. ఈ పీసెస్లోని గ్రేవీని అలా వదిలేసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే మనము గిన్నెలో వేసుకుందాం ఫస్ట్. ఎందుకు అని ఎవ్వరు ప్రశ్నించలేదు. ఎందుకునంటే మళ్ళీ మనం ముందే ఈ గ్రేవీతో పాటు వేసుకున్నాం అనుకో, మనం రైస్కి ఎన్ని నీళ్ళు వేసుకోవాలో మనకు తెలీదు. ఫస్ట్ టైమర్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను మామూలుగా వండాననుకో, నేను డైరెక్ట్గా గ్రేవీ వేసేసి ఉరామరిగ్గా నీళ్ళు వేసేస్తా. కానీ బిర్యానీ సంథింగ్ ఓవర్ ప్రాక్టీస్ కదా అదంతా, సో అందుకే అలా కాకుండా ఒట్టి పీసెస్ వేస్తే గ్రేవీని మనము రైస్కి ఏదైతే వాటర్ వేస్తామో దాని బదులు ఈ గ్రేవీ మెజర్ చేసుకొని వేసుకుంటాం. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా, దీంట్లో 7 గ్లాసెస్, అంటే 1.5 కిలోకి మీకు చూపించాను కదా, 7 గ్లాసెస్ ఆఫ్ రైస్. కొంచెం హైలో పెట్టి 1-30 సెకండ్స్ దాన్ని సాటే చేయాలి. ఈలోపు వి విల్ నాట్ వేస్ట్ టైం. సాటే అంటే ఇలా కలిపెట్టడం అనమాట, అంటే ఎక్కువ కలిపెట్టడం కాదు, కొంచెం ఊరికే అలా అంత ఎక్కువ కలపకూడదు, మళ్ళీ రైస్ తెగిపోతుంది అనమాట. బాస్మతి రైస్ ఇస్ వెరీ డెలికేట్. సో అంతే అయిపోయింది కదా. సో బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ అండి, అంతకంటే ఎక్కువ వేస్తే చేతికి కరెక్ట్గా రాదు. సో 1.5 గ్లాస్ పర్ఫెక్ట్. అయితే మనకు ఆల్రెడీ చికెన్ గ్రేవీ ఉంది కాబట్టి మనం దాన్ని మెజర్ చేస్తామన్నమాట ఎన్ని గ్లాసెస్ ఉన్నాయని. 1, 2, 3.5 ఉంది. మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ పెట్టుకున్నాం, ఓకేనా, సో ఈ కోకోనట్ మిల్క్ కూడా మెజర్ చేసుకోవాలి. 4, 7, ఇప్పుడు మిగిలినవి మనము వాటర్ వాడేసుకోవచ్చు అన్నమాట. 8, 10. సో ఇది ఏదైతే ఉందో మొత్తం చికెన్ గ్రేవీ, కొబ్బరి మిల్క్ అండ్ వాటర్. ఇప్పుడు వీటన్నిటినీ ఈ రైస్లోకి మనము ఒకసారి నీట్గా. సో ఇప్పుడు
దీన్ని ఏమంటారు జాజికాయ ఎస్ జాజికాయ ఇంగ్లీష్లో నట్మెగ్ అంటారు దీన్ని మనం ఇలా గ్రేట్ చేసుకుంటే పౌడర్ వస్తుందన్నమాట ఇదొక మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట బిర్యానీకి మన పులావ్కి సారీ చాలు ఓకే దాని తర్వాత ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేద్దాము కొంచెం సాల్ట్ తగ్గింది యాక్చువల్లీ నేను పర్ఫెక్ట్గా వేసుకున్నా కొంచెం బికాజ్ ఇప్పుడు రైస్ వాటర్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి కారం అవసరం అయితేనే యాడ్ చేయండి నేను చికెన్ మ్యారినేషన్లో వేసిన కారం ఏకదం పర్ఫెక్ట్ సో అందుకని నేను ఇంకా కారం యాడ్ చేయట్లేదు ఓకే సో ఆల్రెడీ నువ్వు చూస్తే ఇక్కడ పొంగు స్టార్ట్ అవుతుంది కదా సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నిమ్మకాయ మరీ ఎక్కువ పిండుకోకండి మరీ పుల్లు పుల్లగా ఉంటే బాగోదు బిర్యానీ సో నేను నాకు బాగా జ్యూస్ ఉంది కాబట్టి ఒట్టి నా నిమ్మకాయల్లో మంచి జ్యూస్ ఉంది కాబట్టి ఓన్లీ హాఫ్ నిమ్మకాయ పిండాను ఒకసారి లాస్ట్ ఇలా కలిపేసేసి దట్స్ ఇట్ అంతే లైట్ వెరీ లైటర్ హ్యాండ్ అందుకని నేను సిలికాన్ స్పూన్స్ వాడతా సో దట్ కట్ అవ్వవు అన్నమాట అది చూడండి మంచిగా ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది కదా బబుల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఓకే పక్కన పెట్టి ఇలా ఫ్లాట్ తవ్వ పాత తవ్వ ఏదన్నా ఉంటే ఇది నా చిన్నప్పుడు తవ్వ ఈ గిన్నెని ఈక్వల్గా ప్లేస్ చేసి చూసుకుంటే నీట్గా ఉంది ప్లేస్ చేసి ఒక 2 మినిట్స్ మనము హైలోనే ఉంచాలి బికాజ్ తవ్వ వేడెక్కాలి కాబట్టి దాని తర్వాత దీని మీద ఏమైనా వెయిట్ పెట్టేసుకోవచ్చు అనమాట మనము అది నేను ఒక 2 మినిట్స్లో మీకు సిమ్ చేసి ఆ వెయిట్ అంతా పెట్టి చూపిస్తాను ఓకే సో చూసారు కదా పైన వెయిట్లు గీట్లు అన్నీ పెట్టేశాను లేదు మీ కోపకు ఉంది అంటే చక్కగా చపాతి పిండి దీని అంతా చుట్టూ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టము ఇప్పుడు ఇది తవ్వ మంచిగా వేడెక్కిపోయింది సో దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం సో దాట్ బిర్యానీ మంచిగా రెడీ అయిపోతుంది ఈలోపు పెరుగు పచ్చడి అండ్ కోడిగుడ్లు పొట్లు అన్నీ తీసేసుకోవచ్చు కోడిగుడ్లు తొక్కలు ఓకేనా సో ఇప్పుడు మన బిర్యానీ కుక్ అయిందా లేదా చూద్దాము నాకు తెలిసి పర్ఫెక్ట్గా అయిపోయింది రైస్ ఇట్ ఇస్ కుక్డ్ కంప్లీట్లీ అండ్ చూసావా విడివిడిగా ఉంది మొత్తం రైస్ అంతా సో ఇట్ ఇస్ కుక్డ్ అన్నమాట ఓకే ఇంకా దమ్ ఏంటి అయిపోయింది ఇక బిర్యానీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి మనం గార్నిష్ కోసం మనం దాచిపెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుందాం ఓకేనా సో మన ఆనియన్స్ని అండ్ అవర్ బిర్యానీ ఇస్ రెడీ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ చాలా మంది మమ్మల్ని అడిగారు చికెన్ బిర్యానీ చేసి పెట్టండి చికెన్ బిర్యానీ చేసి పెట్టండి అని దట్ ఈస్ ద రీజన్ మరీ ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా అందరు ఈజీగా ఉండే వస్తువులతో మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడానికి బాస్మతి రైస్ లేకపోతే మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బాగా వస్తుంది పులావ్ ఇస్ డిఫరెంట్ అండ్ బిర్యానీ ఇస్ డిఫరెంట్ ఇది పక్కా పులావ్ అండి మన ఆంధ్ర స్టైల్లో తింటాం చూసావా అలా ఉంది టేస్ట్ అసలు నేను చాలా మిస్ అవుతాను అంటే మన అటు సైడ్ బిర్యానీ అంటే అటు సైడ్ పులావ్స్ ఇక్కడ కొంచెం చాలా తక్కువ హైదరాబాద్లో దొరకడం బట్ ఇలా చేసావు కదా అంత అద్భుతంగా ఉందంటే టేస్ట్ అంత అద్భుతంగా ఉందండి దీంతో పాటు ఎగ్ కూడా తింటే కూడా చాలా బాగుంటుంది ఎగ్ పెట్టమని పెట్టలేదు ఓకే సో మా ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే మా నీది మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది క్లిక్ చేస్తే బోల్డ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇలాంటి బిర్యానీలు ఎన్నెన్నో చూడొచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ మాస్క్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ హ్యాపీ సండే Happy Sunday. Sambar powder is ready. You don't make your hands dirty.
you cannot cook well.